friends. Happy New Year. ఈరోజు మేము దుర్గ గుడికి వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము మీకు విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్ని చూద్దాం అనుకుంటున్నాము. మన దుర్గమ్మ దగ్గరికి దర్శనానికి కొండపైకి వెళ్ళడానికి మనకి మూడు దారులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఘాట్ రోడ్డు, సెకండ్ వన్ వచ్చేసి పాత మెట్ల మార్గం ఉంది, థర్డ్ వన్ వచ్చేసి లిఫ్ట్ అవకాశం కూడా ఉంది సీనియర్ సిటిజన్స్కి. దుర్గమ్మ కొండను ఇంద్రకీలాద్రి అని కూడా అంటారు. ఈ పర్వతం మీద అర్జునుడు శివుని కొరకు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడని ప్రతీతి. ఇక్కడే అర్జునుడు శివపార్వతులతో యుద్ధం చేశాడని నమ్మకం. ఆ స్థలంలోనే కనకదుర్గ ఆలయం వెలసిందని నమ్మకం. స్థానికంగా వాడుకలో ఉన్న కథనం ప్రకారం అసలు ఆలయం కొండ మీద ఉందని, సామాన్య మానవులకు కనిపించదని, ఇప్పుడున్న ఆలయం మానవుల కోసం నిర్మించబడిందని అంటారు. ఇంద్రకీలాద్రి కొండ అప్పట్లో మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు విస్తరించి ఉండేదని, చుట్టుపక్కల సుమారు 10 కిలోమీటర్ల మేర దట్టమైన అడవి ఉండేదని ఓ కథను. మధ్యలోకి కృష్ణానది ప్రవాహం రావడంతో కొండ మధ్యలో బెజ్జం ఏర్పడిందని, ఆ తర్వాత రూపుదాల్చిన పీఠభూమిలోనే విజయవాడ నగరం వెలసిందని చరిత్రకారులు చెబుతారు. Please subscribe to this channel.